చిట్టిపుట్టి చిన్నారులకు బడి అంటేనే భయం. ఆ అమ్మ ఆ ఆవు అని నేర్చుకోమంటే ఆమడ దూరం పారిపోతారు. ఈ భయం పోగొట్టి అక్షరాల్ని ఓ ఆటలా, పదాల్ని ఓ పాటలా నేర్పించేలా ఓ ఉపాధ్యాయుడు పలక రూపొందించారు. బడి సంచి మూతబరువు తగ్గించి అక్షరాలను అలవోకగా చిన్నారుల చేత తీర్చిదిద్దారు. బడి చిన్నారులకు అక్షరాల నుంచి పదాల వరకు నేర్పిస్తోన్న ఈ ఉపాధ్యాయుని పేరు కేతావత్ థావూరియా నాయక్. ఈయనే లెర్నింగ్ మైస్లెట్ రూపొందించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. పిల్లలకు చదువుపై భయం పోగొట్టి మక్కువ పెంచేలా దీన్ని తయారు చేశారు. ఒకేసారి తెలుగు, ఆంగ్లం, హిందీ అక్షరాలు, అంకెలను ఏకకాలంలో నేర్చుకోవచ్చు. ప్రైమరీ, ప్రీ ప్రైమరీ తరగతులకు వేర్వేరుగా ఈ పలకల్ని అందుబాటులోకి తెచ్చారు. అచ్చులు, హల్లుల వర్గీకరణ కూడా పలకపై ప్రత్యేకంగా ఉంది. తర్వాత ఏం రాశాం? చిన్న సున్న. జిల్లా స్థాయిలో ఇన్నోవేషన్ సెంటర్ నుంచి ఈ పలకకు ప్రత్యేక గుర్తింపు లభించింది. 15 ఆగస్టు వేడుకల్లో సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంత్రి దామోదర రాజనరసింహ పలకను చూసి అభినందించారు. సొంత డబ్బులు చెల్లించి ఒక పలకను కొనుగోలు చేశారు. మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబులు పిల్లలకు ఈ పలక ఎంతో ఉపయోగపడుతుందని ప్రశంసించారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా స్లేట్ ను రూపొందించినట్లు థావూరియా నాయక్ చెబుతున్నారు. ఒక యాపిల్ అనే వర్డ్ని విద్యార్థికి నేర్పిన తర్వాత యాపిల్ కలర్ ఏ రంగులో ఉంటుంది, యాపిల్ షేప్ ఆకారం ఏ ఆకారంలో ఉంటుంది, ఆపిల్ రుచి ఏ రకంగా ఉంటుంది, ఆపిల్ని కోసేటప్పుడు భిన్నాలలో కోసి వెళ్ళిపోతుంది సార్, ఇది మ్యాథమెటిక్స్లో ఎన్ని భాగాలు కోసి తింటారంటే 4 చెప్తాడు విద్యార్థి. సో నేను ఇవన్నీ అనుభవపూర్వకంగానే ఈ స్లేట్ని విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉండాలనే ఆలోచనతో స్టడీ పరంగా కూడా పిల్లల మీద కూడా దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేశాను. పర్ఫెక్ట్గా దానివల్ల రిజల్ట్ని నేను గెయిన్ చేసి దాన్ని డెవలప్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను సార్. దీనివల్ల ఉపాధ్యాయులకు బోధన సులభము, విద్యార్థులు నేర్చుకోవడం సులభము. 100 మంది విద్యార్థులు ఉంటే 100% నేర్చుకుంటారు, ఒక్కరు కూడా దీంట్లో డ్రాప్ అవుట్ అవ్వరు నేర్చుకునే క్రమంలో. ప్రతి పిల్లవాడికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీని ప్రతి దాంట్లో వాడుతున్నారు. పిల్లలకి ఇది ఎలా ఉపయోగపడిందంటే ఫోన్లో మనం ఎలాగైతే అన్నీ నేర్పించగలుగుతున్నామో ఇక్కడ ఈ వినూత్న పలకం ద్వారా కూడా మనం అదే నేర్పించగలుగుతున్నాము. నాయక్ సార్ తన సేవాభావంతో మా పాఠశాలలోని పిల్లలందరికీ అందించడం జరిగింది తన సొంత ఖర్చులతో. మిగతా వాళ్ళందరికీ కూడా ప్రతి ప్రాథమిక పాఠశాలలో, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఈ పలక రీచ్ అయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నేర్చుకుంటారు. నాయక్ సారు రూపొందించిన ఈ కొత్త పలక చాలా బాగుందని పిల్లలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాల బరువు కంటే స్లేట్ బాగుంది, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ బాగుంది. మాకు స్లేట్ అంటే చాలా ఇష్టం, దీన్ని బట్టి చదువుకుంటున్నాం. నాకు ఈ పలక అంటే చాలా ఇష్టం. మా సార్ కొత్తగా వచ్చినప్పుడు పలకలు బుక్కులు లేకుండా ఒక పలక ఉంటే చాలా బాగుంటుంది, బుక్కులు ద్వారా బరువు ఉంటుంది, ఇప్పుడు పలక ఒకటి చాలా బాగుంది. పుస్తకాల భారాన్ని తగ్గిస్తూ తయారు చేసిన ఈ పలకను ప్రతి పాఠశాలలో అందుబాటులో తేవాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు.